సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మా పేరు రాజు. మేము పల్నాడు జిల్లా మాచర్ల మండలం అచ్చమ్మకుండగ విలేజ్ నుంచి వచ్చాము. మేము మా ఊరి విలేజ్ నుంచి మేము ఒక 15 మంది నుంచి వచ్చాము. మేము మల్లికార్జున స్వామివారి దర్శనానికి వచ్చాము శ్రీశైలము. పక్కన లోహలో గుహలో ఉన్నటువంటి సిద్ధ మల్లికార్జున స్వామివారు ఇక్కడ ప్రత్యక్షంగా పాము సర్ప అలంకరణ ఉందని చెప్పేసి తెలియగా వచ్చి చూసాము. మేము దర్శించుకున్నాము. మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇక్కడికి భక్తులందరికీ కూడా దేవాదయ కమిటీ వచ్చి దర్శనానికి ఆమోదించవలసిందిగా కోరుచున్నాం. మేము ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చాము. ఈ చూసి ఇక్కడ సిద్ధలింగేశ్వర స్వామి దగ్గరికి నాగసర్పం దర్శించినట్టే చూడటానికి వచ్చి ఉన్నాం. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ గృహాలు ఈ శిల్పాలు చాలా ఆనందంగా ఉన్నాయి, చాలా చూడముచ్చటగా ఉన్నాయి, చూడటానికి ఆనందంగా ఉన్నాయని దేవస్థానం వాళ్ళు ఇంకొంచెం అభివృద్ధి చేస్తే బాగుంటుందని మా తరపున కోరుచున్నాం. సిద్ధిరామేశ్వర కులం అనేది చంద్రగుండము, దానికి కింది పక్క ఉండేది చక్రగుండము. సిద్ధ మహాముని తపస్సు చేసిన స్థానము, దానికి మరుగు మల్లికార్జున స్వామి అనే పేరు కూడా ఉంది. తర్వాత ఇక్కడ వచ్చేసి వారాహిదేవి సరస్వతి గుండం అంటారు. ఇక్కడి నుంచి భక్తులు వస్తుంటారు కాబట్టి కొంతమంది భక్తులు పాము వచ్చింది చేస్తున్నది లీలలు జరుగుతూనే ఉంటాయి. ఇటువంటి మామూలు సర్వసాధారణ క్షేత్రం కాబట్టి ఎన్నో వింతలు విడ్డూరాలు క్షేత్రాలు గుండాలు ఎన్నెన్నో ఉంటాయి కాబట్టి దాన్ని వరి కావాల్సిన పని లేదు. సహజంగా జరిగేటి లోకంలో కాబట్టి భక్తులెల్లరూ ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. నా పేరు ఓంకార్. ఇది వచ్చేసి శ్రీశైలంలో సిద్ధరప్ప కులను కుడివైపున బండల చర్యల్లో కొన్ని వందల కాలము నాటి శిల్పకళ కూడా ఇక్కడ చూడవచ్చు. మరి నాకు తెలిసినంత వరకు చరిత్ర వచ్చేసి అప్పటి కాలంలో సిద్ధమునులు కూడా తపస్సు చేసుకున్న ప్రదేశం అని కూడా పెద్దవాళ్ళు అనడం నేను విన్నా. ఈ లింగం వచ్చేసి స్వయంభుగానే వెలిసిందని పెద్దవాళ్ళు అంటుంటారు. ఈ మధ్యకాలంలో చూసుకుంటే స్వయంభుగా నాగపామే స్వామివారి కంఠంలో నాగభరణంగా చూడడం మనం ఎంతో ఆనందకరంగా ఉంది. ఇవన్నీ చూడడానికి ఈరోజు మేము దర్శనం చేసుకోవడానికి ఇక్కడ రావడం చాలా ఆనందకరంగా ఉంది.